ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తేదీ April 30, 2021, వారం శుక్రవారం. తిథి చవితి, రాత్రి 7:09 వరకు. నక్షత్రము జ్యేష్ఠ, మధ్యాహ్నం 12:07 వరకు. వర్జ్యము లేదు. దుర్ముహూర్తము ఉదయం 8:16 నుండి 9:07 వరకు మరియు మధ్యాహ్నం 12:30 నుండి 1:20 వరకు. శుభ సమయం ఉదయం 6:10 నుండి 7:05 వరకు మరియు సాయంత్రం 7:05 నుండి 7:40 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు. ధనలాభ సూచన. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మేషరాశివారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం, అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. వృషభరాశి. వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో మిత్రుల సహాయం అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. అనుకోని ఆహ్వానాలు అందుకుంటారు. వృషభరాశివారు అనుకున్న పనులలో విజయం సాధించడం కొరకు దుర్గాస్తుతి పఠించడం శ్రేయస్కరం. మిథునరాశి. రుణ ఒత్తిడుల నుండి బయటపడతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. నూతన మిత్రులు పరిచయమై మాట సహాయం అందిస్తారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. మిథునరాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శుభదాయకం. కర్కాటక రాశి. వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. అనుకోని అతిథులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. నూతన ఒప్పందాలు కుదురుతాయి. కర్కాటక రాశివారు శ్రీలక్ష్మీ చందనంతో లలితాదేవిని పూజించడం శుభదాయకం. సింహరాశి. కుటుంబంలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. విందు వినోదాలలో చురుగ్గా పాల్గొంటారు. వాహనయోగం పొందుతారు. సింహరాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శుభదాయకం. కన్యారాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుండి శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కన్యారాశివారు ఆరవళి కుంకుమతో లక్ష్మీదేవిని పూజించడం శుభదాయకం. తులారాశి. కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. సంఘంలో ఆదరణ లభిస్తుంది. కీలక నిర్ణయాలలో స్వంత ఆలోచనలు మంచివి. తులారాశివారు సర్వదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. వృశ్చిక రాశి. సన్నిహితులలో ఏర్పడిన తగాదాలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో నిదానం అవసరం. వృశ్చిక రాశివారు నాగసింధూరాన్ని ఉపయోగించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ధనుస్సు రాశి.
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. సంఘసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనుస్సు రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు కాలభైరవాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. సోదరులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. విందు వినోదాలలో ఆనందంగా గడుపుతారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. మకర రాశివారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం, లక్ష్మీదేవిని పూజించడం శుభదాయకం. కుంభరాశి. పనులలో ఏర్పడిన ఆటంకాలు తొలగుతాయి. సంఘసేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. ఊహించని విధంగా ధనలాభం పొందుతారు. కుంభరాశివారు తెల్లజిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం మరిన్ని శుభ ఫలితాలను కలగజేస్తుంది. మీనరాశి. బంధువులతో ఏర్పడిన విరోధాలు తొలగుతాయి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో మెలకువ అవసరం. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీనరాశివారు ఎరుపు మరియు పసుపు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వైద్యనాథాష్టకాన్ని పఠించడం శుభదాయకం. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.